పదవ రోజు పాదయాత్ర ఇబ్రహీంపట్నంలోనే ఉన్నాం. మంచాల్ గ్రామంలో మాటా ముచ్చట జరిగింది. చాలామంది చాలా సమస్యల గురించి మాట్లాడారు, కానీ అక్కడ ఒక స్ట్రైకింగ్ టాపిక్ వరి వేసుకోలేకపోతే మేము ఇంకేం వేసుకోలేము. ఇక్కడ చింత చెట్లు ఉన్నాయమ్మా, మేము ఊరేసుకోవాలి, అంతకు మించి మార్గం లేదు అని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. పోయినసారి ఇలాగే వరేసుకొని కేసీఆర్ సర్కారు కొనుగోలు చేయకపోతే రైతులు ఇక్కడ వాళ్ళ పంటని మొత్తాన్ని సర్కారుకు నిరసనగా తగలబెట్టుకోవడం జరిగింది. అంటే ఒక రైతుకి తన పంటని, తను కష్టపడి పండించుకున్న పంటని తగలబెట్టుకోవడము అంటే ఒక తల్లో తండ్రో వాళ్ళ బిడ్డల్ని చంపుకున్నట్టు. కానీ ఎంత కోపం వస్తే, తన ఆవేదన ఎంత గొప్పదైతే అప్పులు చేసి తీసుకొచ్చి పంటేసుకుంటే ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పిన కేసీఆర్ గారు ఆ మాట మర్చిపోయి కొనుగోలు చేయకపోతే రైతుల్లో ఉన్న కోపము, ఆవేదన, అప్పులు చేశాం ఇంకేమైపోతాయి మా బతుకులు అని బాధతో మొన్నసారి వరి తగలబెట్టుకోవడం జరిగింది. ఆ విషయం వాళ్ళు చెప్పారు, చాలా బాధ అనిపించింది. నిన్న చూసాము ఒక సంస్కారం లేని వ్యక్తి చందమామను చూసి కుక్క ఏం చేస్తుంది, మరుగుతుంది. అలా ఇంకొకరి భార్య అయిన పరాయి స్త్రీని చెల్లెలిగా కాకుండా మర్దలుగా పోల్చిన ఒక కుక్కను, ఆయన కమెంట్స్ను నిరసిస్తూ ఈరోజు చాలామంది నాకు అండగా నిలబడి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు చాలామంది రోడ్ల మీదకి వచ్చి, జిల్లాలోనే కాదు గ్రామస్థాయిలో కూడా చాలామంది నిరసన తెలియజేశారు. వాళ్ళను అరెస్టులు చేసినా కూడా భయపడకుండా ఈరోజు చాలామంది నా పక్షాన నిలబడ్డారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కమెంట్స్ చేసిన మంత్రి, కేసీఆర్ సర్కారులో ఇలాంటి కమెంట్లు గతంలో కూడా ఎన్నో చేసి కూడా ఇంకా యథేచ్ఛగా కేసీఆర్ సర్కారులో కొనసాగుతున్నవాడు వ్యవసాయ శాఖ మంత్రి. ఈయనను అడుగుతున్నాము, అయ్యా అన్నగారు, మీకు పరాయి స్త్రీ ఏమో, ఇంకొకరి భార్య మర్దలుగా కనిపిస్తుంది, కానీ ఈరోజు మీరు వ్యవసాయ మంత్రిగా ఉండి మీ ముఖ్యమంత్రి గారు వరి కొనుగోలు చేయము అని కలెక్టర్లకు ఆఫీసర్లకు ఆర్డర్లు జారీ చేసి వరి వేయడానికి వీల్లేదు అని చెప్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? మీకు ఎందుకు ఇచ్చారా పదవి? మిమ్మల్ని ఎమ్మెల్యేగా ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీ పనేమిటి? మీరు వ్యవసాయ శాఖ మంత్రి. మంచాల గ్రామానికి నేను ఈరోజు వెళ్ళాను, దమ్ముంటే మీరు వెళ్ళండి. అక్కడ వాళ్ళు వరి వేసుకోకూడదు అని మీరు చేసిన కమెంట్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నారో మీరు చూడండి. చింత చెట్లున్నాయమ్మా, మేము ఊరేసుకుంటాము
అని వాళ్ళు నాతో చెప్పారు. మీతో కూడా అదే మాట చెప్పరేమో, మీరు అడగండి. నిజంగానే వాళ్ళు వరేసుకోలేక ఊరేసుకుంటే మీదే బాధ్యత, మీ ముఖ్యమంత్రిదే బాధ్యత. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కాదు. మీకు మంత్రి పదవి ఇచ్చింది ఒక కారణం చేత. పరాయి స్త్రీల గురించి మాట్లాడడం సులభం, కానీ మీ పని మీరు చేసుకోవడం మీకు అసాధ్యమైపోయింది. అలాంటిది ఈరోజు కేసీఆర్ సర్కార్ అలా పాలన చేస్తున్నారు. మీ పనికి మీ మాటలకి పొంతన లేదు, అయినా కూడా మీరు యథేచ్ఛగా మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు హమాలి పని చేసుకోండి అని మీరు గతంలో చేసిన కమెంట్, అంటే మీరేమో పని చేయకుండా పరాయి స్త్రీల మీద కమెంట్లు చేసినా మీరు మంత్రిగా కొనసాగొచ్చు, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం హమాలి పని చేసుకోవాలా? ఆరేళ్ల పాప నాలుగేళ్ల పాపను రేప్ చేసి చంపేస్తే మీ సర్కారులో నుంచి మీరు కానీ కేసీఆర్ కానీ మీ వాళ్ళు ఎవ్వరూ ఎల్లరు, కనీసం పలకరించరు. అది మేము ఎత్తి చూపి ఆరేళ్ల పాప కూడా రక్షణ లేదు కేసీఆర్ పాలనలో, కనుక కేసీఆర్ ఊరేసుకోవాలి అంటే మీకు నచ్చలేదా? ఆరేళ్ల పాప రేప్ అయిపోయి చనిపోయింది, దానికి మీరు ఊరేసుకోక ఊరేసుకోండి అని మేము చెప్పక మీకు సత్కారం చేయాలా? అందుకేనా మిమ్మల్ని ఎన్నుకుంది? మీ పనేమిటి, మీరు చేస్తున్నదేమిటి? మీ పనేమిటి, మీరు మాట్లాడుతున్నదేమిటి? ఒకసారి ఆలోచించుకోండి. కేసీఆర్ సర్కారు ఈరోజు ఎంత అధ్వానంగా పనిచేస్తుందంటే, నమ్మిన ప్రజలు నమ్మి మీ చేతుల్లో పాలన పెడితే మీరు నట్టేటన ముంచేస్తున్నారు వాళ్ళని. ఈరోజు ప్రజలు ఎన్ని కష్టాలలో ఉన్నారో, మీకు దమ్ముంటే మాతో పాటి పాదయాత్ర చేయండి. మాట ముచ్చట మీరు ఎలాగో చేయరు, మేము ఆర్గనైజ్ చేస్తాం. మీరు వచ్చి కూర్చొని చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయో. అసలు పాలన అద్భుతంగా ఉంది, సమస్యలే లేవంటున్నారు కదా. మీకు దమ్ముంటే, మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే వచ్చి కూర్చోండి, ఎన్ని సమస్యలున్నాయో మేము చూపుతాం. ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపెట్టండి. నిజంగానే సమస్యలు లేకపోతే నేను ఇదివరకు చెప్పినట్టు నా ముక్కు నేలకు రాసి మీకు అపాలజీ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాం. సమస్యలు ఉంటే మాత్రం మీరు రాజీనామాలు చేయాలి. మీకు దమ్ముంటే ఈ సవాలు స్వీకరించండి. నోరుంది కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడడం కాదు. మీకిచ్చిన పనిని మీరు సక్రమంగా చేయడం ముందు నేర్చుకోండి.